మీ అబ్బాయితో ఈ రొమాంటిక్ సినిమాలో తీసుకున్నాను. కావచ్చండి, ఐడియా బాగుంది. బట్ నాకు చాలా ఐడియాలు ఉన్నాయి. నాలాంటి తండ్రి ఎవరికి దొరకడు. ఈ యదవనం సరే వాడుకోవట్లేదు. యాక్చువల్గా చెప్తాను, నేను వాడు చేస్తానంటే ఇంకా రాస్తా, వాడు సరి చేయట్లే. సినిమా విడివిడిగా చూసారా? చూశాను, కలిసేసేసాను. ఇంట్లో ఫ్యామిలీ నుంచి ఏంటి సార్ రెస్పాన్స్? లవణ్య గారి నుంచి ఏంటి? మా ఆవిడని చూడాలండి, రేపు రిలీజ్ అవుతుంది కదా, తన థియేటర్కి వెళ్ళి చూస్తానని నేను చూడలేదు సినిమా. సో కొడుకుని థియేటర్కి వెళ్ళి చూసుకుంటుందంట. ఇది లైగర్ కంటే ముందు అంటే మీ ఫ్యాన్స్లో కావచ్చు లేదంటే ఇండస్ట్రీలో కావచ్చు ఒక బూస్ట్ అప్ వచ్చింది నిన్న అంతమంది డైరెక్ట్స్ రావడం సినిమా చూడడం అనేది లైగర్కి ముందు. సో ఇది ఎలా ఎలా ఉండబోతుంది అంటే ఒక ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణం తీసుకొచ్చేలా ఒక క్రియేట్ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. యా, నిన్న అందరూ వచ్చి ఈ సినిమా చూసి ఆకాష్ని బ్లెస్ చేసి వెళ్ళటం అనేది చాలా గ్రేట్ ఫీలింగ్ నాకు. అండ్ అందరూ అంత ప్రేమతో వచ్చారు, వెరీ హెల్దీ అట్మాస్ఫియర్ యాక్చువల్గా. ఇండస్ట్రీలో కాదు, చాలామంది అభిమానులు కూడా సినిమా మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు చూడడానికి. అంతే రకంగా మీ ఇంట్లో ఉన్న పెట్స్ కూడా ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాయి, పాటలు వినేది. చార్మి గారు పెట్టుకోవచ్చు. ఆ కుక్కకి రొమాంటిక్లో సునీల్ కశ్యప్ చేసిన పాట నా వల్ల కాదు అంటే ఇష్టం. ఆ ఒక్క పాటే దానికి ఇష్టం. అది ఎప్పుడు ప్లే చేసినా ఆ సాంగ్తో కలిసి పాడుతుంటుంది. అది ఒకసారి కాదు, మేము చాలాసార్లు ఒక 100 సార్లు ప్లే చేసి ఉంటాం. అప్పుడప్పుడు మిడ్ నైట్ ప్లే చేసినా లేచి వచ్చి టీవీ దగ్గర కూర్చొని పాడుతుంటుంది అది. మాటలు యాక్చువల్గా ఈ సినిమాలో హీరోయిన్ ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా వాట్ యు వాంట్ అనే మాట తప్ప ఏం మాట్లాడదు. సడన్గా ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి తన మనసు తన మైండ్ మాట్లాడుతుంది. అది పాటలో కంటే మాటల్లో చెప్తే అమ్మాయి క్యారెక్టర్ ఇంకా బాగా అర్థం అవుతుందని. ఎందుకంటే సినిమాలో ఎక్కువ మాట్లాడింది అది ఒక్కటే, అది పాట కాకుండా మాటల రూపంలో ఉండాలని అది అలా రాసాం. అది సార్ నిజంగా నేను అది చెప్పబోతున్నాను. మీరే అడిగారు, ప్రభాసే ఫోన్ చేసి డార్లింగ్ సినిమా రిలీజ్ అవుతుంది, మనం ప్రమోట్ చేద్దాం, నేను ట్రైలర్ రిలీజ్ అయినా లేదంటే ఇంటర్వ్యూస్ అయినా అన్నీ వచ్చి తనే చేసి తనకు టైం ఇచ్చి, షూటింగ్ చాలా బిజీగా ఉండి కూడా ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాడు. డార్లింగ్కి అందరూ మా యూనిట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే విజయ్ దేవరకొండ వరంగల్ వచ్చి పబ్లిక్గా వెళ్దాం సారు, అక్కడ ఫంక్షన్ చేద్దాం, ఆకాష్ గారి సినిమా బాగుండాలి, ఆడు బాగుండాలి అని. వాళ్ళిద్దరూ నిజంగా సినిమాకి ఒక అటెన్షన్ తీసుకొచ్చారు. రియల్లీ హార్ట్ఫుల్లీ వాళ్ళిద్దరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రభాస్ సినిమా చూడలేదండి. పోలీసులు నక్సలైట్ల మధ్య అవును కరెక్టే, చిన్న చిన్నవి ఉంటాయి. నేను రాస్తుంటా కదా చాలా కథల్లో, మన బ్రెయిన్ ఇంతే ఉంటుంది, ఎప్పుడు కాంబినేషన్స్ మళ్ళీ అక్కడికే వస్తుంటాయి. నేను అలా చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. నా సినిమాలు ఏవో రిపీట్ అవుతుంటాయి అలాగా. మోహన్ చాలా గొప్పదండి, ఎందుకంటే మోహన్ నుంచి ప్రేమ పడుతుంది కాబట్టి. సో ఇందులో మంచి వాళ్ళిద్దరు క్యారెక్టర్లు ఏంటంటే వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నా వాడు మోహమే అనుకుంటుంటారు ఇద్దరు. ఈ సినిమాలో కొత్త ఇది ఐ లవ్ యూ అని ఇద్దరు ఒకరికొకరు చెప్పగలరు, అది చాలా ఫ్రెష్గా ఉంది సినిమాలో. అనిల్ స్ట్రగుల్ గురించి ఎవరికి అంటే, టక్కనే డైరెక్టర్ అయిపోయాడు కాదు అనిల్. అనిల్ ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ నుంచి ఉన్నాడు అండ్ అలా సినిమాలు యాజ్ ఎ విఎఫ్ఎక్స్గా మంచి మంచి సినిమాలు అండ్ ఇండస్ట్రీలో చాలామంది అనిల్కి ఫ్రెండ్స్ ఉన్నారు. మంచి మంచి సినిమాలు చేసుకుంటూ చాలా జర్నీ ఉంది, చాలా సాక్రిఫైస్లో ఉన్నాయి అనిల్ లైఫ్లో. అండ్ ఈవెన్ ఫర్ రొమాంటిక్ అనిల్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ విత్ అస్.
లైక్ సిన్స్ ద టైమ్ వీ స్టార్టెడ్ ప్లానింగ్ ఫర్ రొమాంటిక్ అప్పటి నుంచి ఈరోజు రిలీజ్ వరకు ఇట్స్ బీన్ మోర్ దెన్ కపుల్ ఆఫ్ ఇయర్స్. మధ్యలో పాండమిక్ వచ్చింది, 2-3 times వీ థాట్ విల్ రిలీజ్ ఇట్, దెన్ అగైన్ దెర్ వాజ్ లాక్డౌన్ అండ్ అనిల్ స్టూడ్ బై అస్ వెరీ స్ట్రాంగ్. హీ ఈస్ యాక్చువల్లీ స్ట్రగల్డ్ అ లాట్ అలాంగ్ విత్ అస్, ఈక్వలీ స్ట్రగల్డ్ విత్ అస్ ఫర్ దిస్ ఫిల్మ్. This film was not a easy ride. It was not a cakewalk. It was definitely a major roller coaster ride. A major roller coaster ride. Thank you. Sir, Puriyan, oka person miss ayadu ninna film chuste etta feel ayyadu RGV gaani cheppanu unte baagundindi ayina champagne open chesevadu nanu ent meda posevadu aina aina elur lo unnaru rendu rojula munde ayina ellipoyaru edho shooting kosam. సో నేను ఆయన ఫోన్ చేస్తే నేను రాలేకపోతున్నాను ఇక్కడ ఉన్నానని చెప్పారు. ఆయన మిస్ ఆకర్ష్ కూడా ఆయన ఉంటే బాగున్నాను. డిఫరెంట్గా నో నిన్న నేను సినిమా చూశాను కదా, యాజ్ అ యాక్టర్గా వాడు హోల్స్ మూవీని వాడు హోల్డ్ చేస్తున్నాడు, ఎక్కడ లూజ్ అవ్వట్లా. యాక్చువల్గా కథ వాడి స్థాయి దాటింది, ఓ పెద్ద హీరో కథ యాక్చువల్గా. బట్ ఓ పెద్ద హీరో ఎలా చేయగలో హోల్డ్ చేయగలో అది హోల్డ్ చేశారు, అది నాకు నిన్న అర్థమైంది నాకు. యా సార్ పూరి గారు, ఆకాష్తో నెక్స్ట్ సినిమా ఇప్పుడు మీది? నేను వాడు ఏమన్నాడంటే నేను బయట కొన్ని సినిమాలు చేయని, నాకు చిన్న సీన్ వచ్చినాక అప్పుడు నువ్వు డైరెక్ట్ చేద్ది కానీ అప్పుడు దాకా వద్దు అని ఆడే చెప్పాడు. చాలా నేర్చుకున్నాను సార్ ఈ సినిమా నుంచి, అంటే ఒక్కటే పర్టికులర్గా చెప్పలేకపోయింది. బట్ ఎవ్రీడే వాజ్ లైక్ అ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ. మెయిన్ ఇందాక డాడీ అన్నట్టు సాలిడ్ క్యారెక్టరైజేషన్ వాస్కోటి గమ్మ, అలాంటి క్యారెక్టర్ నాకు వచ్చినప్పుడు దీన్ని ఎలాగైనా సరే నేను కరెక్ట్గా చేయాలి, యూనో డిసిప్లిన్గా చేయాలి, నా అలాగా వాస్కోడిగా అనే కనిపించాలి. సో ఆ క్యారెక్టర్ అంటే ఇప్పుడు చట్టిగాడు పండుగాడు ఇలా గుర్తుండిపోయే క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ గుర్తుండిపోవాలి అనుకొని చేసిన సినిమా. సో ఈ క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా చేయడానికి మాత్రం కొంచెం వర్క్ చేశాను నేను. ఎస్ సార్, డబ్బింగ్ పెద్ద హోంవర్క్ ఏం లేదు సార్, ఇట్ వాజ్ జస్ట్ డైలాగ్స్ కరెక్ట్గా చెప్పడా. ఎస్ సార్, ఎస్ ఐ మీన్ ఎవర్ సిన్స్ మై ఫస్ట్ ఫిల్మ్ అందరూ నా ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటారంటే నా వాయిస్, నాకు వచ్చిన మంచి రెస్పాన్స్ అది. సో ఐఎమ్ హ్యాపీ నా వాయిస్ గురించి మంచిగా మెచ్చుకుంటున్నారని. అండ్ ఈ రొమాంటిక్లో అయితే ఇంకా సాలిడ్ సీన్స్ ఉన్నాయి, నా వాయిస్ నేను నిజంగా చాలా వర్క్ చేయాలి దాని మీద. అండ్ షౌట్స్ కానీ డైలాగ్స్ కానీ రమ్య గారితో వన్ ఆన్ వన్ డైలాగ్స్ కానీ, సో ఇట్ వాజ్ రియలీ ఛాలెంజింగ్ అండ్ డెఫినెట్గా కొంచెం బాగానే కష్టపడ్డాను సార్ దాని మీద. యా సార్, అవునా సార్, చాలామంది నన్ను ఇదంటే ట్రైలర్ రిలీజ్ అయ్యాక డాడీ డబ్బింగ్ చెప్పారా నీకు అన్నారు, అదేంటి అసలు ఇంత చాలా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది, ఎలా ఎందుకు అలా అనుకుంటున్నారు అనుకుంటున్నా. బట్ చాలామంది నిన్న కూడా ప్రీమియర్ షోలో చూసిన చాలామంది కూడా నాకు డాడీయే కనిపిస్తాను డాడీయే కనిపిస్తాను అంటే నాకు అసలు అదే కొంచెం సర్ప్రైజింగ్ ఉంటుంది. లేదు సార్, ప్రాబబ్లీ అల్లిగరెడ్డి అని అంటారు, సో తెలీదు మేబీ. ఆకాష్ అండి, మీ డాడీ సినిమా హీరోల ప్రభావం ఎంతవరకు ఉంది మీ మీద? అంటే వాళ్ళ సినిమాలన్నీ డాడీ సినిమాలన్నీ చూశారు, అందరు హీరోలని వాళ్ళు ఎలా ఉన్నారో క్యాప్చర్ అంతా కూడా చిన్నప్పటి నుంచి మీకు అలవాటు అయిపోయింది. సో ఆ హీరోల ఎఫెక్ట్ ప్రభావం ఎంతవరకు ఉంది? చాలా పెద్ద లెవెల్ ఉంది సార్, నాకు చిన్నప్పుడు అయితే మరీ దారుణం. అంటే ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ ఇప్పుడు చంటిగడ్ సినిమా చూసినప్పుడు నేను చంటిగడ్లాగే బిహేవ్ చేసేవాడిని, ఆ సినిమా మొత్తం ఇంకో క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లాగా బిహేవ్ చేసేవాడిని. సో స్కూల్లో కానీ బయట కానీ ఇంకా అలాగే ఉండేవాడిని నేను. సో చాలా పెద్ద పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఆయన హీరోలు అందరు సార్.
లేదు సార్ లేదు సార్ అంటే నిజంగా చిన్నప్పుడు బాగా రిక్వెస్ట్ చేశాను కొంచెం నాకు ఛాన్స్ ఇవ్వనని సో ఇంకా నా గోల పట్టలేక సరే సార్ సరే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను మా నాన్నకి ఒక హిట్ ఇవ్వాలి సార్ ఆయన నన్ను నమ్మి నాకు మీద డబ్బులు పెట్టి ఇంత పెద్ద సినిమా నా కోసం చేశారు సో ఆయనకి నేను మంచి హిట్ ఇవ్వాలి మంచి కలెక్షన్స్ ఇవ్వాలి నా ఫస్ట్ థీమ్ అది అంతే సార్ ఏం సార్ సార్ నాకు కుదిరితే ఈ వాస్కోడిగామా అనే క్యారెక్టర్ని నాకు ఇంకో సెకండ్ పార్ట్గా తీయాలనిపిస్తుంది ఎందుకంటే ఐ లవ్ దిస్ క్యారెక్టర్ నాకు నా ఫేవరెట్ క్యారెక్టర్ ఇది సో కుదిరితే వాస్కోడిగామాలాగా అదే క్యారెక్టర్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళాలని నా కోరిక సో హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతికా మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekhar. Please subscribe to Mirror TV.